తెలంగాణలో జరిగినట్లే ఆంధ్రప్రదేశ్లోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు. ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసీ ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్నారు. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని గతంలోనే మంత్రులు అమర్నాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధృవీకరించారన్నారు బోండా ఉమా. ఐపీఎస్ రూల్స్ కు బదులు వైసీపీ రూల్స్ ని కొందరు అధికారులు అమలు చేస్తున్నారని, ఈసీ జోక్యం చేసుకుని సదరు పోలీస్ అధికారులను తొలగించాలని డిమాండ్ చేశారు. నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వీళ్ళ ముగ్గురు అడిషనల్ ఎస్పీస్. వీళ్ళ ముగ్గురు పని ఏంటి అంటే, రాజకీయ నాయకులు ప్లస్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క ఆ కార్యాలయముల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం పెట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ మొన్నే మనం చూసాం. ఇట్టాగే తెలంగాణలో ప్రణీతరావు అని ఒక అధికారి చేసి ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో చెప్పకూడదు తింటున్నాడు. అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ సలహాదారులు ఫోన్లు, ఇతని దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఇక్కడ ఎదుర్కొన్నారు. అప్పుడు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములు ఇద్దరు, ఫెగాసెస్ సాఫ్ట్వేర్, దాని ద్వారా ఇద్దరూ కూడా తమ ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా వింటున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఫోన్లు ట్యాపు నిరంతరం జరుగుతున్నాయని సాక్షాత్తు పెద్దిరెడ్డి ఇదిగో ఈ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు పెద్దిరెడ్డి. ఇంకొక మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా నేను ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తూ ఉన్నా. అంటే ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం చేస్తూ ఉంది. మా అందరి ఫోన్లు ట్యాప్ అయి ఉన్నాయి. ఆఖరికి ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారు. అధికారుల ఫోన్లన్నీ వింటున్నారు. ఎన్నిటిల మీద సాక్ష్యాలు, రుజువులు ఇంతకన్నా ఏం కావాలి? మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన స్టేట్మెంటు డేటుల వారీగా 23/3/22న మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇచ్చాడు, అమర్నాథ్ ఇచ్చాడు. 11/5/2022న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చాడు. ఏమని, ఫోన్లను ట్యాప్ చేసి అరెస్ట్ చేశామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మా ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుందని చెప్పి గుడివాడ అమర్నాథ్. ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇవాళ ప్రైవసీని కాపాడి చట్టాలను కాపాడవలసినటువంటి ప్రభుత్వ పెద్దలు, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంత్రుల వరకు ఏదో విధంగా ఎన్నికల్లో గెలవాలని డబ్బు, మద్యం, దొంగ ఓట్లు, ఇంకా దౌర్జన్యాలు, కొల్లు రఘురామరెడ్డిని పెట్టి తప్పుడు కేసులు ఇంకా ఎన్ని చేస్తారు? నేను అడుగుతా ఉన్నా, ఇదేనా 175/175 జగన్ రెడ్డి? ఇట్లాగైనా నువ్వు జగన్ రెడ్డి 175/175 దీనికోసమేనా? కుతంత్రాలు, కుళ్ళు రాజకీయాలు, తప్పుడు పనులతో వైసీపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తుంది. దానికి సాక్ష్యాలు, రుజువులు పూర్తిగా కనబడతా ఉన్నాయి. దీని మీదే వీళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి స్వయంగా కలిసి కూడా కంప్లైంట్ చేస్తున్నాము వీళ్ళ మీద. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, ఇప్పుడు మన షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రేరా అప్రూవ్డ్.
సిర్లసీమ టూ వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ టూ. కొద్దిసేపు క్రితమే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని కూడా బోండా ఉమ కామెంట్ చేయడం జరిగింది. పోలీస్ ఉన్నతాధికారులైన నరేందర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, ఈసీ ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని కూడా బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లే ఏపీలోనూ జరుగుతుందని కూడా బోండా ఉమ కామెంట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం కొందరు పోలీస్ అధికారులను కూడా అరెస్ట్ చేసింది ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి. ఇప్పుడు తెలంగాణలో జరిగిన విధంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు ఈసీ ఉన్నతాధికారుల ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురవుతున్నాయని కూడా బోండా ఉమ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు అవి హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా పూర్తిగా మా దగ్గర ఉంది అంటూ కూడా బోండా ఉమ కామెంట్ చేయడం జరిగింది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్, మరోవైపు అధికారులు కూడా డబ్బు, మద్యం, అక్రమ రవాణా అంతా కూడా రిషాంత్ రెడ్డి, ఐపీఎస్ రిషాంత్ రెడ్డి చూస్తున్నారని కూడా బోండా ఉమ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే కొల్లి రఘురామరెడ్డి, అలాగే జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమే పనిగా ఉన్నాడని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని గతంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు కూడా ధృవీకరించి బోండా ఉమ కామెంట్ చేయడం జరిగింది. ఐపీఎస్ రూల్స్ కు బదులు వైసీపీ రూల్స్ ను కొందరు అమలు చేస్తున్నారని కూడా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వీరిని వెంటనే తొలగించాలి అనేది బోండా ఉమ డిమాండ్. ప్రధానంగా చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ అని కానివచ్చు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోన్ ట్యాపింగ్ కానివచ్చు, ఈసీ ఉన్నతాధికారుల ఫోన్లు ఎవరైతే కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు చేస్తున్నారో వాళ్ళ పేర్లను కూడా బోండా ఉమ మీడియా సమావేశంలో ప్రస్తావిస్తూ దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా త్వరలోనే బయట పెట్టబోతున్నాము, ఖచ్చితంగా మా దగ్గర పూర్తి సమాచారం ఉంది కాబట్టే నేను ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాను. నరేందర్ రెడ్డి, సోకాల్డ్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో, నరేందర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఈ ముగ్గురికి సంబంధించిన ఈ ముగ్గురు అధికారులు కూడా ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని కూడా బోండా ఉమ చేసిన సంచలన వ్యాఖ్యలు. ఎన్నికల జరగబోతున్న వేళ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో కుదిపేస్తా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్, ఈసీ ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ అంటూ ఈయన చేసిన బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు మరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉండబట్టి నేను మాట్లాడుతున్నాను మీడియాతో కూడా. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా త్వరలో బయట పెట్టబోతున్నాము. ఈ ముగ్గురు అధికారులు ఏ విధంగా ఫోన్ ట్యాప్ చేస్తున్నారనేది కూడా బోండా ఉమ చెప్పడం జరిగింది.